రవి చిన్న పని చేసిపెట్రా చదువుకుంటాను కనబడలేదా ఖాళీగా ఉంటే దీన్ని తీసుకెళ్ళి ఎవ్వరింటికి నేను ఎల్లను నా ఖాళీ లేదు దానికి ఎందుకు రా మండిపడతావు స్వీట్ చేశాను రుచి ఇంట్లో ఇచ్చేస్తావని ఆ రుచి ఇంటికా అమ్మా 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 రుచి ఇంటికేగా నేను తీసుకెళ్తాను రే చదువుకుంటానన్నా చదువుకో నేనే వెళ్ళి ఇచ్చేస్తాను ఎక్కడికో బయటికి వెళ్ళలేమో అనుకున్నా ఇక్కడే కదా నేను ఇచ్చేస్తాను ఒరేయ్ అయ్యో ఆంటీ 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 అమ్మా ఈ స్వీట్ మీకు ఇచ్చిరమ్మన్నారు ఏంటి విశేషం అలాంటిది ఏం లేదు ఆంటీ సరే కూర్చో వస్తా నీకెక్కడేం పని అమ్మా గెట్ అవుట్ మీ అమ్మ స్వీట్ జస్ట్ గెట్ అవుట్ బయటికి పో డబ్బా గెట్ అవుట్ గెట్ అవుట్ బయటికి పో పోరా పో రవి రుచి రవి ఎక్కడ వాడప్పుడే పోయాడు నీ కూర్చోమన్నాను కదా ఏం పిల్లడో ఏంటో రుచి నిన్నెప్పటినుంచో నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను అడుగు బాయ్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తారు కదా అక్కడ ఏమేం చేస్తారు నథింగ్ బట్ విల్ డూ ఎవ్రీథింగ్ అంటే ఏంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఏమేం చేస్తారో అవన్నీ చేస్తాం కానీ ఒక్కటి తప్ప అది నేను లవ్ చేసిన వాడికి మాత్రమే రుచి అంటే వీళ్ళలో ఎవరిని నువ్వు లవ్ చేయట్లేదా లవ్ మన వెనక తిరిగే వాళ్ళందరినీ లవ్ చేయగలమా చెప్పు ఒకవేళ ఎవరైనా నన్ను సిన్సియర్గా లవ్ చేస్తే గుడ్ జోక్ అలాంటి వాడు కూడా ఒకడు ఉంటాడని నాకు నమ్మకం లేదు నేను ఒకవేళ నిన్ను ఎవరైనా సిన్సియర్గా లవ్ చేస్తే అలాంటి వాడి కోసం నేనేమైనా చేస్తాను ఎందుకు అలా అడుగుతున్నావు అయితే ఇదిగో ఇంకొక లెటర్ ఇంకో లెటరా అప్పు ప్లీజ్ టెల్ మీ ఎవడు వాడు ప్లీజ్ నో టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను ఓ ప్లీజ్ అప్పు I love this guy. Please, sorry. Next time. Bye. Appu, 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 please. Appu, please. ఈ క్రికెట్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడేవాళ్ళకైతే హాఫ్ నెక్కర్ కావాలి నీకేం చేత కదా కదరా నీకెందుకు హాఫ్ నెక్కర్ ఇప్పుడు అవన్నీ ఎందుకు లేనన్నా హాఫ్ నెక్కర్ అని ప్రాణం తీసి తీరా ఇప్పుడు కొంటానంటే వద్దంటానండి కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తున్నానండి లేదు అయినా ఇప్పుడు అవన్నీ వద్దని చెప్తున్నావు అది ఎందుకు అంటున్నాను నాకు షాపింగ్ వెళ్ళారా ఏదో మొగానికి అన్నం పెట్టడం ఎక్కువ హాఫ్ నెక్కర్ ఒకటి ఏం బ్రాండ్ అన్న హాకీయా చాకీ చాకీ లేదు హాకీ లేదు అదేం కాదు కానీ మోన పాత ఒకటి ఉంటుంది దాంతో హాఫ్ నెక్కర్లు రెండు అవుతాయి కుట్టి చేసుకునేది గొప్ప నానా ఊరుకోండి నాన్న అవమానంగా ఉంది ఏంట్రా అవమానం నేను ఇంకా పర్వాలేదు మా నాన్న హాఫ్ నెక్కర్ అడిగితే తొక్క తీసేవాడు ఆయన వదిలేసిన పాత పంచులో ఓ మూర చెప్పుకునేవాళ్ళు ఎందుకు సార్ గోచేటి కొడారికి మరి హాయి ఉంటుందరు ఎందుకు నన్ను అవుతా కొట్టేట 28 బోళ్ళు రాలిపోతాయి నాలుగు తక్కువలే అమ్మా ఈ ఎదగక జ్ఞానదంతాలు రాలేదు స్లోగా దింపోయా బీపీ ఉంది నువ్వు రా అమ్మా రవి నా బ్రాండే వేరేలే ఏం బ్రాండ్ ఎండి ఎండి నో డ్రైయర్ టూ నీకన్నా ఆడే బెటర్ బాయ్ ఏయా క్యారెట్ జ్యూస్ రెడీయా క్యారెట్ జ్యూస్ రెడీ నేను అడిగాను ఫెయిర్ అండ్ లవ్లీ తెచ్చారా ఆర్డర్ చేశాను ఆర్డర్ చేయడమే అదే మనకి కేజీ డబ్బా సరిపోయి కదా అందుకే ఫ్యాక్టరీకి లేకుండా డ్రమ్ముకి ఈ మధ్య నోరు కాస్త ఎక్కువ అవుతుంది నేను కత్తి తీసానంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు ఓకే ఐశ్వర్య బాయ్ రేపటి నుంచి నిన్ను మిస్ వరల్డ్ అని పిలుస్తాను
something is smelling nice. Okay. అది ప్రియా వాళ్ళ ఇంటికి పంపించాలి. ఇక్కడ పెట్టిని ప్రియా ఇంటికి అలా వెళ్తుంది. ఎగురుకుంటున్నా. అర్థమైంది కదా. పోయి ఇచ్చేసరండి. హలో. రండి. ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు. నో 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 ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. మావిడ ఈ స్వీట్ మీకు ఇచ్చామండి. థాంక్యూ. వెల్కమ్. లేసు అపో అపో అపు ఎక్కడ అంటే లోపల ఉంది నీకు ఇంకా పిల్ల చచ్చి పోలేదు అపో ఏ అపో వెళ్ళిపోరా స్టూపిడ్ ఇడియట్ కాదు సిగ్గులేదా నీకు అదంతా తర్వాత ముందు నువ్వు బయటికి రావే నాకుంది ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా డ్రెస్ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు ముందు ఈ లెటర్ రుచికి ఇచ్చేయి రే ఆగ్రా రికార్డ్స్ అంతా కంప్లీట్ చేసావా లేక ఇదే పని మీద తిరుగుతున్నావా రికార్డ్స్ రాయడానికి నువ్వు ఉన్నావు కానీ లవ్ లెటర్ నేనే కదా రాయాలి ఓకే తర్వాత మీట్ అవుతాను ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్పు ఓకే బాయ్ ఏ రవి 5 మినిట్స్ వెయిట్ చేయరా నేను వస్తాను సారీ ఇంకో లవ్ లెటర్ రాయాలి ఓకే బాయ్ ఇంకో లెటర్ బాయ్ వెయిట్ చేయరా రెడీ దీని కోసమే కదా 3 నెలల నుంచి వెయిటింగ్ తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే నాకు డబుల్ ఓకే రేపు సాయంత్రం ఫస్ట్ షోకి నువ్వు ఒక్కడవే దేవి థియేటర్కి వెళ్ళు బాయ్రా ఓకే థ్యాంక్ యూ జరుగుతుంది ఇది కూడా లేకపోతే చండాలంగా ఉంటుంది ఇది మాత్రం ఇంటి అందంగా ఉందనుకుంటున్నావా ఇలాగా వెళ్ళావంటే తను పారిపోతుంది ఏ నేనే టెన్షన్ లో ఉన్నాను మళ్ళీ భయపడతావేంటి అది కాదురా ఈ డ్రెస్ నీకు బాగాలేదు అవునా ఇప్పుడు ఏం చేయనే ఇదిగో ఇది వేసుకుని వెళ్ళు ఇదిగో మీ టికెట్ అప్పు థ్యాంక్స్ అప్పు You're my best friend. Yeah! Been wondering a while what his right name is. I've never heard of him around here. He's known as Strider. సారీ
నుంచి పోరా. ఆ లెటర్ లన్నీ రాసింది నేనే. వాట్ ఈస్ సర్ప్రైజ్? ఆ ఉత్తరాలు అన్ని రాసింది నువ్వేనా? ఏ నీకు ఇంకా అనుమానంగా ఉందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నోనో, ఈ అందమైన చేతితోనే ఆ లెటర్స్ అన్ని రాశాను. రుచి, నీకు విషయం తెలుసా? ఏంటి? మా ఫ్రెండ్స్ అందరికి నేనే లవ్ లెటర్స్ రాసి పెట్టేవాడిని. అవునా? అవును. ఇప్పటికైనా తెలిసిందా నా సత్తా ఏంటో? మరైతే నీ ఫ్రెండ్స్ కు రాసినట్టే నాకు కూడా ఒక లవ్ లెటర్ రాసావు. చిచి, ఇది నా లవ్ ని ఫీల్ అవుతూ రాశాను. ఆర్డర్ ప్లీజ్ సార్. ఏ ఐటమ్స్ ఉన్నాయి సార్? ఐటమ్స్ ఏం లేవు సార్, ఓన్లీ ఐస్ క్రీమ్స్. రెండు కసాటా. నో 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 నో, స్ట్రాబెరీ. టూ స్ట్రాబెరీ స్లైస్. నో నో, ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాకా? ఎందుకు, ఇంటికి పట్టుకెళ్తావా? లేదు లేదు, ఇక్కడ తినడానికి. ఐ లవ్ ఐస్ క్రీమ్ యు నో. అయితే రెండు ఫ్యామిలీ ప్యాక్ తీసుకురమ్మంటారా? ఏ వదు వదు వదు, ఒక ఫ్యామిలీ ప్యాక్, అలాగే ఓ అదే చెత్త ఒక గ్లాస్ వాటర్. ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగాలేదా లేక పర్స్ బాగాలేదా? ఏ బాడో లూజు. ఏ ఓకే, అప్పుడు నీకు క్లోజ్ ఫ్రెండా? షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. యూనో రవి, ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలంటే మూడు ఐటమ్స్ ఉంటే చాలు, చాక్లెట్, ఫ్లవర్స్ అండ్ ఐస్ క్రీమ్స్. అప్పు కూడా ఇదే చెప్పింది, ఈ ఫ్లవర్స్ చాక్లెట్స్ అన్ని తనే కొనిమ్మంది. ఇక్కడ వాటర్ ఫ్రీ సార్. సార్ ఇంకో స్టావ్ ఏమంటారా? నువ్వు వెళ్ళవయ్యా, నీళ్ళు బాగా వస్తాయి. రవి, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓ, చాలా మంది ఉన్నారే. సో వెన్ వాస్ ద లాస్ట్ టైం? వాట్? లాస్ట్ గా ఎప్పుడని అడిగాను. ఏంటి ఎప్పుడు? ఇది కూడా తెలీదా, లాస్ట్ గా ఏ అమ్మాయిని కిస్ చేసావు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? సరే, నీ వయసు ఎంత? 18. నిజం చెప్పు, నువ్వు అర్జునా? అవును. రుచి, నువ్వు వర్జినేనా? ఏయ్, ఒక అమ్మాయి దగ్గర వర్జినిటీ గురించి, వయసు గురించి అడగకూడదు. నువ్వింకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఓకే, షల్ వి గో? బారే సార్. సార్ వన్ సెకండ్, ఇందులో కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది, పార్సల్ చేసేయమంటారా? ఏయ్ బావయ్యా. రవి, నువ్వు ఇచ్చిన చాక్లెట్స్, ఫ్లవర్స్ అక్కడే మర్చిపోయాను. పర్లేదు, ఇట్స్ ఓకే. ఇస్ ఇట్ ఓకే? ఓకే. సో ఏంటి, మళ్ళీ నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు? ఎందుకు, ఐస్ క్రీమ్ కా? లేదు, మళ్ళీ మనం బయటికి వెళ్ళడానికి. నీ ఇష్టం. ఏంటి, నిద్ర వస్తుందా? కిస్ మీ. ఏం చేస్తున్నావే? రవి, లేట్ నైట్ లో ఏంట్రా ఇన్నసా? పడుకున్నాను రా. ముందు మేడపైకి రావే, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. సారీ రా. ఏ విషయం అయినా మాట్లాడుకుందా. గుడ్ నైట్. ఇప్పుడు నీకు ఆ విషయం చెప్పబోతే నాకు పిచ్చెక్కిపోద్ది. రవి, ఏమైందా, ఎందుకు అంత అర్జెంట్ గా రమ్మన్నా? అలా చెప్తే గానీ నువ్వు రావని. ఇప్పుడు నేను ఎందుకు రమ్మన్నానో తెలుసా? ఎందుకు?
రుచి ఈ రోజు నాకు కిస్ పెట్టింది. రవి ప్లీజ్ నీ పర్సనల్ మ్యాటర్స్ ఏమి నా దగ్గర చెప్పొద్దు. ఏ లూజు, నా పర్సనల్ మ్యాటర్ నీతో కాక ఇంకెవరితో చెప్పుకుంటానే? నాతో వద్దు, చెప్పింది అర్థం చేసుకో. గుడ్ నైట్. ఏ అప్పు, అప్పుడే వెళ్ళిపోతున్నావు? గుడ్ నైట్ చెప్పింది నేను వెళ్ళటానికి కాదు, నిన్ను పొమ్మని. ఏ అప్పు, ఏమైంది నీకు? నన్ను ఒంటరిగా వదిలే, నువ్వు వెళ్ళిపో. అప్పు ప్లీజ్ రవి. ఓకే, గుడ్ నైట్.